నమస్కారం. ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు. భారతదేశ ప్రధాని మోదీ రాకకు సకల ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఈ నెలలో స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో ఆయనకు భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణకు విచ్చేస్తున్న భారతదేశ ప్రధాని శ్రీ మోదీ గారికి ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నవప్రాంగణం వద్ద హెలికాప్టర్ దిగేందుకు అనువుగా హెలిప్యాడ్ను బహిరంగ సభ జరిగే చోట పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అధికారులు నాయకులు పరీక్షిస్తూనే ఉన్నారు. ఈరోజు ఉండి శాసనసభ నాయకులు పర్యటించి పరిశీలించారు. నుండి జరిగేటువంటి 4వ తారీఖు అంటే జూలై 4వ తేదీ జరిగేటువంటి భీమవరం కాన్స్టిట్యూన్సీ కానీ ఉండి కాన్స్టిట్యూన్సీ జరిగేటువంటి ఇక అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమానికి చేస్తున్నటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ నాయకులందరూ కూడా చెన్నయ్య గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి శక్తి సోదరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ముందరగా ఈ యొక్క సీతారామరాజు గారు ఆ రోజు స్వతంత్ర పోరాటం కోసం జనలేని ఆయన ప్రాణత్యాగం చేసి ఆ రోజు అతి చిన్న వయసులోనే ఆయన మరణించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ రోజు నుంచి కూడా మన రాష్ట్ర స్థాయికి కానీ మన ఉన్నటువంటి ఆయన పేరుని ప్రఖ్యాతిని ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి మన ప్రయత్నించినటువంటి ఈ యొక్క క్షత్రియ 2 రాష్ట్రాల క్షత్రియ కమిటీలు కానీ అదేవిధంగా ఈ యొక్క ప్రధానమంత్రి గారికి కానీ మేము అందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని ఆజాదీకి అమృత భాగంలో ఈ యొక్క 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వతంత్రం వచ్చి పూర్తి చేసుకున్న కొంతమంది యొక్క పోరాటం చేసిన వ్యక్తులందరినీ కూడా వెలికి తీసి ఈ యొక్క ప్రధానమంత్రి గారి ముందరు తీసుకెళ్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి అన్ని వారు కూడా అంటే ఇక సీతారామరాజు గారు అంటే మన్యంలో పోరాడినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. యాక్చువల్గా టూరిజం వస్తారు, అట్లాగే అందరూ వస్తారు, మెయిన్ మినిస్ట్రీ అందరూ వస్తారు. దాంతోపాటు కిషన్ రెడ్డి గారు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, అలాగే గవర్నర్ గారు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.